హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ప్రీవియస్ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఫేస్ మీద ముడతలు పోవటానికి అలాగే డాండ్రఫ్ తగ్గటానికి నీకు టిప్ చెప్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు కర్డ్, ఒక ఎగ్ తీసుకున్నాము. ఈ ఎగ్ వల్ల మనకి హెయిర్ స్కల్ వచ్చేసి చాలా హెల్దీగా తయారవుతుందండి. నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి ఎలా అలోవెరా క్యూబ్స్ని స్టోరేజ్ చేసుకోవాలో. అది చూడండి, ఇవి ఆ క్యూబ్సేనండి. ఇవి కొన్ని తీసుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక బౌల్లో కర్డ్ తీసుకున్నాం కదా, కర్డ్ని బాగా బీట్ చేసుకుని మనం ఎగ్ని కొట్టుకుందాం దాంట్లోకి. ఇక్కడ నేను ఎగ్ వైట్, ఎల్లో రెండు వేసేస్తున్నానండి. చాలామంది ఎగ్ వైట్ వేస్తే సరిపోతుంది అంటారు, కానీ మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు అలాగే ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఎల్లో కూడా తీసుకుంటే మంచిది. దానిలోనే ఒక స్పూన్ మనము పసుపు తీసుకుందాము. ఇది బాగా తీసుకుని బాగా బీట్ చేసేసుకుందాము. ఎల్లో ఎందుకు వద్దంటారంటే బాగా ఎక్కువ స్మెల్ వస్తుందని ఎల్లో వద్దంటారు, కానీ ఏంటంటే మనం కర్డ్లో వేసేస్తున్నాం కాబట్టి తర్వాత మనం మళ్ళీ షాంపూ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏముంటుందండి. ఎందుకంటే ఎగ్ ఎల్లోలో హెయిర్కి సంబంధించి కొంచెం దాంట్లో బాగా ప్రోటీన్ ఉంటుంది, అది మన స్కల్కి వెళ్తే మంచిది. ఇప్పుడు మనం బాగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే అలోవెరా ఉన్నది కదా మనం క్యూబ్స్లో పెట్టుకుంది, అది దీనిలో వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసి 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. కోకోనట్ మీ ఇష్టం వచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ నేనైతే పారాషూట్ తీసుకున్నాను. ఇది బాగా కలిపేసేసి, ఇది కర్లింగ్ హెయిర్ అండి, కర్లింగ్ హెయిర్ ప్లస్ దీంట్లో డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉంది. నేను మీకు లేయర్స్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో డాండ్రఫ్. ఇప్పుడు ఆఫ్టర్ బాత్ చూపిస్తాను మీకు. ఇలాగే నేను చూసారా, తెల్ల తెల్లగా పొట్టు పొట్టుగా. ఇప్పుడు మనము ఇది పాయిల్ పాయిల్గా హెయిర్ తీసుకొని బాగా మనం ఏదైతే ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ ప్యాక్ని అప్లై చేయాలి. ఇది ఫేస్కి కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఎగ్, పసుపు, అలాగే పెరుగు, పసుపు, ఎగ్ కలుపుకున్నాము, అలోవెరా వచ్చింది. ఈ 4 కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి మొహం మీద ఏమైనా మచ్చలు ఉన్నా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మొహం ముడతలు పడిపోతూ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇది ఏంటంటే ఫేస్ని స్టిఫ్నెస్ చేస్తుంది. అలాగే హెయిర్లో ఏంటంటే డాండ్రఫ్ని స్కల్కి బాగా అప్లై చేస్తాం కాబట్టి హెయిర్లో డాండ్రఫ్ లాంటిది ఉన్నా, ఏమైనా తల్లో కొంచెం ఫంగస్లు అలా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కూడా లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం కూడా చక్కగా అప్లై చేసేసేయాలండి. నేను ఫేస్కి అప్లై చేయను కాబట్టి నెక్, బ్యాక్ నెక్ పార్టు కొంచెం బ్లాక్గా ఉంటుంది, దానికి అప్లై చేసి మీకు చూపిస్తాను. అది ఎలా పోతుందో కూడా మీకే తెలుస్తుంది. ఇలా మొత్తం పాయిల్ పాయిల్గా తీసుకుని బాగా అప్లై చేసేసేయాలి. మీకు వీడియో మొత్తం కనుక చూస్తే మీకు తెలుస్తుంది, బాగా క్లారిటీ వస్తుంది. ఇది ట్రై చేయండి. ఈ ప్యాక్ మీరు వేసుకుంటాం వల్ల ఫేస్కి కూడా చాలా గ్లో వస్తుంది. చాలామందికి మోచేతులకి, మోకాళ్ళకి, మోచేతులకి బాగా నల్లగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది అప్లై చేస్తే ఆ బ్లాక్ తగ్గుతుందండి. ఇట్లా మొత్తం పాయిల్ పాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఒకసారి మనం ఇట్లా అప్లై చేస్తూ ఉండాలి. ఫింగర్స్తో ఇట్లా తీసుకుని అప్లై చేసామంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. చాలా చల్లగా హాయిగా ఉంటుందండి, ఎందుకంటే కర్డ్ యూజ్ చేసాం కాబట్టి మనం ఎగ్ పెట్టుకున్నామన్న ఫీల్ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే పసుపు వేసుకుంటాం కదా, అది ఆ కాంబినేషన్కి మనకి ఎగ్ యూజ్ చేసామన్న ఫీల్ కూడా ఉండదు. ఎవరైతే బాగా జుట్టు ఊడిపోతుంది, చిట్లిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఒక వీక్లీ 2 ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీక్లీ 2 చేయండి, నిదానంగా తగ్గిపోతుంది అది. కానీ చాలా సిల్కీగా కూడా అవుతుందండి హెయిర్. నేను మీకు చూపించిన హెయిర్ బాగా కర్లింగ్ హెయిర్. ఆ కర్లింగ్ హెయిర్కి డాండ్రఫ్ ఉన్న హెయిర్కి నేను యూజ్ చేస్తున్నా. ఇది ఆఫ్టర్ బాత్ మీకు చేసి చూపించిన తర్వాత హెయిర్ చూపిస్తే మీకే చేంజెస్ తెలుస్తుంది. నేను వేరే క్రీమ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది. ఖర్చు కూడా ఏముంటుంది, ఇంట్లో కర్డ్ ఉంటుంది. ఇప్పుడు నెక్కి అప్లై చేద్దామండి. ఇప్పుడు ఎందుకంటే నెక్ చూసారా, మీకు నెక్ బాగా తెలుస్తుంది కదా. ఆ నెక్కి బాగా ఇట్లా సేమ్ నేను ఏ ప్రొసీజర్ అయితే చేశానో మీరు ఫేస్కి కూడా చేయండి. అలాగే ఇలా ఫ్రంట్ నెక్ను ఎప్పుడు కూడా డౌన్ నుంచి అప్ పొజిషన్ అయితేనే మనకి రిజల్ట్ బాగుంటుందండి. ఇది బాగా అప్లై చేసి నేను కొంచెం తడుపుకుంటూ అప్లై చేశాను, ఎందుకంటే అక్కడ నెక్ పార్ట్ మొత్తం బాగా బ్లాక్గా ఉంది.
ఇది ఆఫ్టర్ బాత్ అండి. ఫస్ట్ మనము చూసినప్పుడు తెల్ల తెల్లగా పొట్టు పొట్టుగా కనపడిపోయింది హెయిర్ అంతా కూడా మనం ప్యాక్ వేయకముందు. ఇప్పుడు చూసారా మొత్తం బాత్ చేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30% తగ్గింది. ఇట్లా కనుక మనం ఒక వారానికి ఒక 2-3 సార్లు చేసామనుకోండి అది రిజల్ట్ ఉంటుంది. హెయిర్ కూడా కర్లింగ్ హెయిర్ చూసారా సాఫ్ట్గా అవుతుంది, అంటే బాగా మారిపోతుంది అని అంటలేదు, అట్లా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి తగ్గుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. చూడండి హెయిర్ కూడా మీకు బాగా తెలుస్తుంది. ఆఫ్టర్ బాత్ హెయిర్ చూసారా ఎంత సిల్కీగా అయిందో, ఇది ట్రై చేయండి మీకే తెలుస్తుంది బాగా రిజల్ట్ ఉంటుంది. హెయిర్ చూడండి ఒకసారి, ఇక్కడ హెయిర్కి ఫేస్కి కలిపి ప్యాక్ ఒకటే చెప్పానండి, అది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.